వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఎన్ఆర్ఎస్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గురువులాగా ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటున్నటువంటి కోమట్ జయరామ్ గారు అలాగే సోదర భావంతో ఈ యొక్క కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమానికి కూడా తలవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ తెలుగువారి అందరికీ కూడా ఒక సోదరుడిలాగా ముందుండి నడిపిస్తున్నటువంటి పెమ్మసారి చంద్ర గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరీమణులు ఇలా కార్యక్రమం పెట్టామని తెలిసి దేశానికి దూరంగా ఉన్న తెలుగుదేశం మాత్రం ఆ గుండెల్లోనే ఉందని చెప్పి నిరూపించడానికి కథలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులకి కార్యకర్తలకి అన్నదమ్ములకి ఆడపడుచులకి అందరికీ కూడా మరొకసారి నా శిరసు వంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే డాలస్ వచ్చిన తర్వాత నేను మీతో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం 9 సంవత్సరాలైంది నేను ఎంపీఐ, సుమారు 10 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి. ఎప్పుడు ఏ దేశంలో ఎక్కడ కూడా ఒక పొలిటికల్ మీటింగ్ నేను ఇప్పటి వరకు కూడా అటెండ్ కాలేదు. మొట్టమొదటిగా నేను అటెండ్ అవుతుంది ఇదే కల్లా. నాకు కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభవం. రేపు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా సరే అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఎక్కడ ఫస్ట్ అటెండ్ అయ్యానంటే అది మన డల్లాస్ లో. ఆంధ్రప్రదేశ్ కి 3 రాష్ట్రాలు ఉన్నాయనేది కూడా డల్లాస్ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. తెలుగు వారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత 3వ కొత్త రాష్ట్రం. చేయాలని తపనతో మీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి తెలుగు జాతి అంతటి తరపున కూడా ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి ముఖ్యంగా నా తరపున ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేశాన్ని దాటి మరొక దేశంలో ఇంతటి కీర్తి సంపాదించుకోవడం, ఇంతటి గౌరవం సంపాదించుకోవడం బహుశా ఏ జాతికి కూడా అటువంటి గౌరవం ఎక్కడ దక్కలేదు. అది కేవలం మన తెలుగు వారికే దక్కిందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంత గొప్ప సేవాభావంతో, అంత గొప్ప సోదర భావంతో మన యొక్క కమ్యూనిటీని మనం ఈ రోజు ఈ స్థాయి వరకు కూడా తీసుకొని రాగలిగాం. మరి అటువంటి ఈ డాలస్ నగరంలో నాకైతే భయంగా ఉంది, ఇంకా కొన్ని రోజులు కానీ మనం వదిలేస్తే వైట్స్ అందరూ కూడా మీరెక్కడ ఉంటున్నారని అంటే డల్లాస్పురంలో ఉంటున్నా అని చెప్పే పరిస్థితికి ఈ యొక్క డాలస్ నగరం తయారవుతుందో అన్నటువంటి భయం కూడా ఈరోజు, అనుమానం కూడా నాకు అందరికీ కూడా కలుగుతుంది. మన తాలూకా వాయిస్ ని కూడా మన ఈరోజు అవసరం ఉంది. మన తాలూకా వాయిస్ గట్టిగా మాట్లాడాలి. జరుగుతున్నటువంటి అన్యాయం మనం చెప్పాలి. ఈ రోజు అమెరికాలో ఉండి మాట్లాడినా సరే కమ్యూనికేషన్ డిజిటల్ టెక్నాలజీ ఈ రోజు ఉంది కాబట్టి, ఐటీ రంగం ఈ రోజు ఇంతగా డెవలప్ అయింది కాబట్టి మీరు డల్లాస్ లో గట్టిగా అరిస్తే మా శ్రీకాకుళంలో కూడా చప్పుడు వస్తుంది కాబట్టి మాట్లాడండి, నిర్భయంగా మాట్లాడండి. రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించుకొని మీరు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన తాలూకా సోదరులు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా సరైన మార్గంలో గైడ్ చేయండి అని కూడా ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను. మీరు కానీ ఆ యొక్క ప్రయత్నం మీరు చేయలేకపోతే గతంలో జరిగినటువంటి మిస్టేక్ మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే లేకుండా పోతుందన్నది కూడా మీరందరూ కూడా గమనించాలి. ఇప్పటికే బయట రాష్ట్రాల వాళ్ళు అందరికీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే అసలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుతో తలచించుకోవాలి మనం అందరం కూడా. 29 రాష్ట్రాలు ఉంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా మాకు రాజధాని ఉందా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చిన్న పిల్లాడికి రాష్ట్రంలో అడిగినా మీరు రాజధాని ఏంటనంటే నోరు వెలేసుకొని పెట్టుకుంటున్నారు, తప్పితే ఎవరి నుంచి కూడా ఒక మాట రావట్లేదు. మనకు అవమానకరం కాదా? మనం ఇంత పెద్ద రాష్ట్రం పెట్టుకొని మనకు రాజధాని లేకుండా ఉండడమా? రాష్ట్రం విడిపోయి ఈ రోజు 9 సంవత్సరాలు అవుతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టాలని అమరావతికి శంకుస్థాపన చేసి ముందుకు నడిపిస్తే ఈ మూర్ఖుడు వచ్చిన తర్వాత ఆ యొక్క నగరాన్ని కూడా శ్మశానంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. ఎవరిమైనా మాట్లాడుతున్నామా? అది రాష్ట్రం కోసం జరిగినటువంటి కార్యక్రమం. అది
ఆ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి రాజధాని అది అది కేవలం అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల తాలూకా రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా గుర్తించబడాలని చెప్పి ఎంతో విలువలతో ఎంతో నైపుణ్యంతో ఎంతో భవిష్యత్తుకి కావాల్సినటువంటి అవసరాలకన్నిటికీ అనుగుణంగా ఆ రాజధాని కట్టాం కానీ మూర్ఖుడు వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి మూడు మొక్కలు ఆడాడు మీరు ఇక్కడ ఉన్నారు మీతో కూడా మీకు అదే ఒక విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను డాలస్ లో మనం ఒక రామాలయం కట్టాలని అనుకుంటే టెక్సాస్ లో ఉన్నటువంటి జనాలందరూ కూడా డాలస్ లో మీరు రామాలయం కట్టడం ఏంటి మాకు కూడా రామాలయం కావాలి కాబట్టి రాముని డాలస్ లో పెట్టుకోండి హాస్టల్ లో మాకు సీతను పెట్టండి హాస్టల్ లో మాకేమో లక్ష్మణుని పంపించండి శాన్ ఆంటోనియో ఏమో మాకేమో ధర్మంతుని పట్టండి అని అంటే ఎక్కడైనా రామాలయానికి అర్థం ఉంటుందండి రామాలయం అంటే నలుగురు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడే రామాలయానికి అర్థం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వాలయం అటువంటి పనులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆటలాడుకుంటున్నాడు అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి మన జాతి ఏంటి మన చరిత్ర ఏంటి ఒక్కసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు సందర్భంలో ఇది తెలుగు దేశం ఇది తెలుగు రాష్ట్రం ఇది తెలుగు వాడి వేడి వాడి పౌరుషం అని చెప్పి ప్రపంచానికి ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల భారతదేశంలో తెలుగు వారికి గుర్తింపు వస్తే మళ్ళీ 100 సంవత్సరాలు ఆయన పుట్టుక తర్వాత డాలస్ లో కూడా తెలుగు హెరిటేజ్ డే అని చెప్పి ఆయన తాలూకా జన్మదినాన్ని పురస్కరించుకొని బయట దేశాల వారు కూడా మనకి ఈరోజు గుర్తించారనంటే తెలుగు వాడి పవర్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కంద కందార్తనాలు దాటి వచ్చిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి ఈ స్థాయిలో మనం అందరం కూడా తెలుగు జాతిని పైకి నిలబెట్టుకోగలిగామనంటే దానికి వారధి ఎన్టీ రామారావు గారు మనకందరికి కూడా అందించినటువంటి ఈ పసుపు రంగు తెలుగుదేశం పార్టీ ఒక అందమైనటువంటి రంగు పవిత్రమైనటువంటి రంగు మనందరి కోసం వదిలిపెట్టి ఆయన తెలుసు ఆయన మహాజ్ఞాని నేను నిరంతరం ఉండలేను నాది ఒక మానవ బతుకు నేను ఎప్పుడో ఒకసారి ఈ సందర్భం దూరం కావచ్చు కానీ నా ఆశయాలు బ్రతికే ఉండాలి తెలుగు వాడికి ఎప్పుడు రక్షణ ఉండాలి తెలుగు వాడికి ఎప్పుడు కూడా భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు తలెత్తుకుని చిరునవ్వుతో ముందుకు చూసేటటువంటి అవకాశం ఉండాలని ఆయన లేకపోయినా సరే ఆయన సిద్ధాంతాలతో ఆశయాలతో పవిత్రమైనటువంటి తెలుగుదేశం పార్టీ మనందరి కోసం ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అసెంబ్లీకి పంపించాం పార్లమెంట్ కి పంపించాం ఈరోజు రామ్మోహన్ నాయుడు గా ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా పార్లమెంట్ లో నేను అడుగు పెట్టానంటే నా గొప్పతనం కాదు ఆ రోజు ఎర్రన్ నాయుడు గారు ఒక చదువుకున్నటువంటి యువకుడుగా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు వారి గొంతుగా ఎదిగినటువంటి వ్యక్తి స్వర్గీయ కింద్రా ఎర్రన్నాయుడు గారు మంచి మంచి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఎన్టీ రామారావు గారు రాకముందు దేశంలో ఎక్కడైనా పెన్షన్ ఉన్నాయండి దేశంలో ఎక్కడైనా కాలనీలు ఇచ్చి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉందనండి ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంస్కరణల వల్ల పెన్షన్లు పెట్టగలిగాం ఆ రోజు కాలనీలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వారికి ఆ ఊర్లలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించగలిగాం అదే రకంగా వస్త్రాలు మనం ఇచ్చాం 2 రూపాయలకి కిలో బియ్యం మనం ఇచ్చాం ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు ఎన్టీ రామారావు గారు చేస్తే మనం కూడా ధైర్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది మీరందరూ కూడా తెలుసుకోండి గుండెల్లో తెలుగుదేశం పార్టీని ఇచ్చినటువంటి స్ఫూర్తిని నింపుకొని మనం ముందుకు వెళ్తే ఈ చిన్న చిన్న విషయాలు కేసులు పెడతారనో లేకపోతే ల్యాండ్ మీద ఏదైనా చేస్తారనో లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారనో ఇవన్నీ కూడా చాలా చిన్నవైనటువంటి విషయాలు ధైర్యంగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మీ అందరికీ కనెక్ట్ చేయడానికి పార్టీలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొని వస్తున్నాం
ఈరోజు మన అన్న లోకేష్ అన్న గారు కూడా ఎంతో చక్కగా మన అమ్మ కూడా చెప్పారు ఎంత కష్టపడుతున్నారు ఆయన కూడా ఈరోజు చాలా మార్పు తీసుకొని వచ్చి ఫీడ్బ్యాక్ ని తీసుకొని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా ఏదైనా ఒక విషయం ఆయన చెవిటిలో వేస్తే దాన్ని ఇమిడియట్ గా అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన కూడా నిర్ణయాలు త్వర త్వరగా తీసుకొని ముందుకు నడవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో మిమ్మల్ని కూడా కనెక్ట్ చేయాలన్నటువంటి ఆలోచన లోకేష్ అన్న గారికి ఈరోజు చాలా బలంగా ఉంది ఎన్ఆర్ఐ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఇస్తున్నటువంటి సజెషన్స్ గాని వాళ్ళు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ గాని మనం కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మెషినరీకి అందరిని కూడా కనెక్ట్ చేయాలని లోకేష్ అన్న గారు కూడా అద్భుతమైనటువంటి సిస్టమ్స్ మన పార్టీలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో దాన్ని కూడా మీ అందరికీ కూడా కనెక్ట్ చేస్తాం ముఖ్యంగా మీరందరూ కూడా చాలా మందికి ఉండేటటువంటిది ఇందాక జయరామ్ గారు చెప్పినట్టు సలహాలు ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చి మనం చేయించాలని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం చేయాల్సినటువంటిది మన నియోజకవర్గంలో మన అందరికీ కూడా ఒక నియోజకవర్గం మన సొంత ఊరు ఉన్నటువంటి నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గాని అక్కడ ఉన్నటువంటి మన నాయకులకు గాని మన ఏ రకంగా బలపరచగలం అక్కడ ఉండేటటువంటి బూత్ ఇన్ఛార్జ్ మన గ్రామంలో ఉండేటటువంటి బూత్ ఇన్ఛార్జ్ ని వాళ్ళని ఏ రకంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం వాళ్ళని ఇంకా బలంగా ఓటర్ అనాలిసిస్ మీద ఏ రకంగా మనం మన తాలూకా సహకారం అందించగలం అన్నాను ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు మీరంతా కూడా ప్రజలకు ఇప్పుడు తెలిసి వస్తుంది కదా మీ తాలూకా కష్టం అని అంటే ఈ డెమోక్రసీలో గెలుపుకోవటం అనేది సర్వసాధారణం అలాగని మనం వెనకడు వేయలేం కదా ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతోనే మనం ముందుకు నడవాలని ఎంతో ఇన్స్పైరింగ్ గా అటువంటి నాయకుడు మన అందరి కోసం పనిచేస్తున్నాడని అంటే ఆ వయసులో పనిచేస్తున్నాడని అంటే మనం ఎంత అదృష్టంగా భావించాలి అటువంటి నాయకుడు విజనరీ నాయకుడు మన అందరి కోసం ఉన్నాడు ఐటీ పాలసీ మన అందరికీ కూడా ఈరోజు అన్నం పెడుతుంది అటువంటి ఐటీ రంగానికి మన రాష్ట్రానికి పరిచయం చేసింది మన జాతికి పరిచయం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం ఆయన చెప్పడం అడిగినా సరే ఏ పార్టీ వాళ్ళని అడిగినా సరే అందరినీ కూడా ఈరోజు అందరూ కూడా ఇదే మాట చెప్తారు అంత చక్కగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక విజన్ తో 20 సంవత్సరాలు ఆలోచించాడు విజన్ 2020 అని 96లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఎవరికి అవసరం అండి 96లో ముఖ్యమంత్రి అయితే మనం ఆలోచించేది 2001లో మనకి ఏదైనా ఎలక్షన్స్ వస్తే అప్పుడు గెలవాలి ఎలాగని ఆలోచిస్తారు ఎవరైనా కానీ ఏం ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఆలోచించి విజన్ 2020 అని ఆలోచించాడు ఎవరికి అర్థం కాలేదు కానీ ఆయనకు మాత్రం బుర్రలో ప్రతి ఒక్కటి కూడా ఉండింది జీనోమ్ వ్యాలీ ఏ రకంగా కట్టాలి ఆ జీనోమ్ వ్యాలీ ఆ రోజు శంకుస్థాపన చేసి అక్కడ కట్టినందుకు మరి ఈ రోజు మనం ఒక వ్యాక్సిన్ కూడా మన గడ్డ మీద మనం తయారు చేసుకున్నామంటే ఆయన హైదరాబాద్ ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా తయారైంది అని అంటే ఆయన ఆ రోజు వేసినటువంటి విత్తనాల వల్ల ఆయనకి కాస్త బాధగా ఉండింది రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అంటే వెళ్ళిందని కానీ మళ్ళీ ఆ క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీగా ఆలోచించి మళ్ళీ ఒక విజన్ తో అమరావతి తయారు చేయాలనుకున్నాడు అమరావతిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లాన్స్ అది ఆ ప్లాన్ గాని మనం చూస్తే అది నిజంగా ఒక 30 సంవత్సరాల తర్వాత ఏ సిటీ కూడా ప్రపంచంలో ఉన్న ఏ సిటీ కూడా బీట్ చేయలేనటువంటి తరహాలో అమరావతి నగరాన్ని ఆయన డిజైన్ చేశాడు మరొక 5 ఇయర్స్ ఉంటే అది కూడా మనం అందరం కూడా చూసే స్థాయిలో ఉండేది చాలా వరకు మనం రోడ్స్ వేసాం హైకోర్టు అక్కడ నిర్మించాం అసెంబ్లీని కూడా అక్కడ నుంచి ఫంక్షనల్ గా చేయించుకున్నాం అయినా సరే మనకి ఎక్కడంటే ప్రాబ్లం కమ్యూనికేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది ప్రతిరోజు డెవలప్మెంట్ 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 అనుకుంటూ మనం ముందుకు వెళ్ళి మన మెసేజ్ ని సరిగ్గా ప్రజల వరకు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఆ ఏర్పడినటువంటి గ్యాప్ ని జగన్ అడ్వాంటేజ్ గా తీసుకొని దాని నుంచి వాటర్స్ మన నుంచి డిస్కనెక్ట్ చేయడానికి ఒక అవకాశంగా ఆయన అక్కడ మీ తాలూకా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మంచి మంచి నాయకులు మీరు కూడా ఎంచి మరి ముందు పెట్టడానికి మనకి చాలా మందికి ఈరోజు మేము చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు ఏవో ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు కలగడం వల్ల లేకపోతే ఎవరో ఒకళ్ళ తాలూకా సపోర్ట్ లేకపోవడం వల్ల మంచి మంచి నాయకులను కూడా మన పార్టీలో మనం పైకి తీసుకొని రాలేకపోతున్నాం అటువంటి వాళ్ళని మాత్రం దయచేసి మీలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కాస్త మీరందరూ కూడా చేయతను అందించి ముందుకు రాబట్టగలిగితే మన పార్టీలో భవిష్యత్తులో మంచి నాయకత్వం తయారవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా మన ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ మీరందరూ కూడా చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన లాంటి వాళ్ళు అందరం కూడా నిర్ణయించుకుంటే మనకున్నటువంటి మేధాశక్తితో ఈరోజు తెల్ల ఇక్కడ ఉన్నటువంటి వైట్స్ అందరినీ కూడా నమ్మించి మనం వాళ్ళతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఆఖరికి వాళ్ళ తాలూకు భూములు కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితికి వచ్చాం మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళని మనం అందరం
కూడా కన్విన్స్ చేసుకోలేకపోతే ఇంత టాలెంట్ ఉండి మనకి ఎందుకండి? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మనం మాట్లాడలేమా? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనం తెలియజేయలేమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా సరే మనం సరి చేసుకోలేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం అనేది కనబడకుండా పోతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా సీరియస్ గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏదో ఒక మార్గంలో అది మళ్ళీ తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే చాలా మంది అన్నారు, ఇటువంటి వీధి కుక్కలు కూడా చాలా మంది తిరుగుతున్నారు రాష్ట్రంలో, వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఎన్ని సందర్భాల్లో మనం అందరం కూడా అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు గాని ఎన్టీ రామారావు గారు గాని వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటూ కన్నెర్ర చేస్తే రాష్ట్ర పొలిమేరలో కిలోమీటర్ల దాటి వాళ్ళందరూ ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అటువంటిది మనం ప్రజాస్వామ్యంకి విలువలు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారన్నా సరే పోలీసులు మనం ఏర్పాటు చేశాము. ఆయన మీద ఉండేటటువంటి ఇది కాదు, ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి గౌరవంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని అందరికీ కూడా గౌరవించాం, ప్రతిపక్షానికి కూడా గౌరవించాం. అటువంటిది ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీని అంతం చేయాలనేటటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి ప్రయత్నానికి తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. భవిష్యత్తులో ఏం చేయాలి, స్టేట్ లెవెల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళు ఏ రకంగానైతే మనకి ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో రిటర్న్ గిఫ్ట్స్ తో అన్ని రకాలుగా వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఎవ్వరూ కూడా ధైర్యపడద్దు. గతంలో కొన్ని తప్పులు చేసేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు కాస్త సాఫ్ట్ నేచర్ గా మారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వచ్చేటటువంటి ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సాఫ్ట్ ఉన్నా కార్యకర్తలు మాత్రం వినే పరిస్థితుల్లో లేదు. కాబట్టి కార్యకర్తలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనసులో ఒక్కటే ఉండిపోయింది, ఈ ఒక్కసారి అవకాశం మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పించండి, మరొకసారి ఇంకొకసారి ఎక్కడ కూడా చేంజ్ లేకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. ఈసారి నాకు ఎప్పుడు కూడా మా శ్రీకాకుళం అంతా బాగుంటే బాగుంటుంది, నేను శ్రీకాకుళంలో మా 7 నియోజకవర్గాలు గెలిస్తే బాగుంటుందని, కానీ ఇప్పుడు అనుభవం నాకు కూడా వచ్చింది, నేను గెలిస్తే కానీ నేను గెలిస్తే సరిపోదు, రాష్ట్రంలో ప్రభుత్వం రావాలి. కాబట్టి నేను కూడా ముందుంటాను, మీ అందరికీ కూడా ఒక అంబాసిడర్ లాగా ఉండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే పార్టీకి అవి తెలియజేయడానికి ఖచ్చితంగా నేను కూడా మీ అందరి తరఫున నిలబడతానన్నది ఈ సభాముఖంగా మీరు తెలియజేసుకుంటున్నారు. నేను కూడా నా కనెక్ట్ అయితే మరి నేను కూడా దానికి సరైన మార్గంలో మన పార్టీ కూడా చేర్పించి సొల్యూషన్స్ ఏదైనా తీసుకొని వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దాం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఎంత చక్కనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి తెలుగుదేశం పార్టీకి ఎంత అభిమానంగా ఎంతో కసిగా మన 17వ తేదీన మరి అమ్మ ఒంగోలులో మిస్ అయింది, నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో మిస్ అయింది మా సత్య జయంతి ఉత్సవాలు. ఈ రోజు ఆ లోటు కూడా తీరిపోయింది, ఇక్కడ అటెండ్ అయిన తర్వాత ఆ గిల్టీ ఫీలింగ్ కూడా మా జిల్లాలో ఎంత అభిమానంగా ఒక కార్యక్రమం జరుపుకుంటామో అంత అభిమానంగా మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం జరపడం చాలా నమ్మకం కలుగుతుంది. భవిష్యత్తు మనదే, భవిష్యత్తులో మనం ఖచ్చితంగా రాబోతున్నాం అనేటువంటి నమ్మకం మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. నాకు ఇంకొక ఐడియా కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు కాబట్టి అది కూడా చెప్తాను. రేపు మళ్ళీ వెళ్ళిన తర్వాత మాన్సూన్ సెషన్స్ జూలైలో జరగబోతున్నప్పుడు మీ అందరి గురించి కూడా ఒక విషయం అక్కడ పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు, ఏంటంటే మీ ఓటింగ్ గురించి, దానికి ఎలా రిజిస్టర్ చేయాలి, అమెరికాలో ఉంటూ మీరు ఏ రకంగా ఓట్ చేసుకునేటటువంటి పద్ధతులు క్రియేట్ చేయాలన్న దాని మీద ఖచ్చితంగా పార్లమెంట్ లో మీ అందరి తరఫున నేను మాట్లాడతానన్నది కూడా హామీ కూడా సంబంధం. దాని మీద ఏదో ఒక రకమైనటువంటి లెజిస్లేషన్ తీసుకొని రావడానికి ఈ టైంలో తీసుకొని రావడానికి మా ముందుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇంకోటి కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటిది ఎన్టీ రామారావు గారికి భారత రత్న కూడా మనం అందరం కూడా దాని
చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం. రేపు కూడా మళ్ళీ వర్జీనియాలో ఒక మీటింగ్ పెట్టుకున్నందుకు తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరుతున్నాం. కానీ నాకు అనిపిస్తుంది మళ్ళీ డాలస్ వచ్చి ఇంకొకసారి నేనైతే మళ్ళీ కాలిఫోర్నియా తీసుకెళ్ళిపోతాను. డాలస్ వచ్చి అక్కడికి వెళ్దాం. धन्यवाद. Yeah.